శర్మం ఒలిచేస్తాం చెప్తున్నా. సమ్మెల్లో ఉన్నాము, ఓపికతో ఉన్నాము, నీ ఇష్టం వచ్చినట్టు బూతులు. మళ్ళీ తిట్టేది మీరు, మమ్మల్ని బూతులు మంత్రులు అంటారు. మళ్ళీ మాటకు వస్తే ఏ రోజైనా మేము ఏ రోజైనా రే ఇగి అని మాట్లాడామా? మన చూస్తే అయ్యన్న పాత్రుడి చేత మాట్లాడిస్తారు, నా కొడక గిడక అని మాట్లాడిస్తారు. ఈరోజు చూస్తే వాడెవడ లఫ్ట్ గడి చేత దేనికి పనికిరాని ఒక యదవ చేత బోసడిక్కి అని మాట్లాడిస్తారు. మాట్లాడించి మరి టీవీలకి పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నా, ఏమయ్యా నీకు ఒక ముఖ్యమంత్రిని బోసడిక్కి అన్నప్పుడు గుర్తురాలా? నా కొడకాలన్నప్పుడు ముఖ్యమంత్రిని గుర్తురాలా? ఈరోజు మాత్రం మా కార్యకర్తలు ఎస్ ఆవేశంలో ఉన్నప్పుడు ఏమైనా జరుగుతుంది ఇట్లాంటి మాట్లాడినప్పుడు జరిగినప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం కూని అయిందా? నిజంగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్టు, రౌడీ, గుండా అయితే అసలు మీరు ఉంటారా? మీరుంటారా అంట. చర్మ కాళ్ళు చేతులు ఇరిగి లోపల పడున్న మాట వాస్తవం కదా. మా ముఖ్యమంత్రి గారు ఎన్నున్నప్పుడు ఓపికతో ఉన్నారు, దాన్ని పరీక్షించుంటూ ఊరికినే వచ్చి పేపర్లో టీవీల్లో రే ఎందుకు రే వద్దు, ఎన్ని వేస్ట్ మాటలు. రండి, ఎవడొస్తాడు? అన్నిటికీ సిద్ధం మేము కూడా. మిమ్మల్ని రాష్ట్రం వదిలిపెట్ట, రాష్ట్రం వదిలి దాంకుంది. నువ్వు నీ అబ్బ, నువ్వు నీ అబ్బ చుట్టం చూపులాగా వస్తున్నారు రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే కొంపేడ కట్టుకున్నారు మీరు, హైదరాబాద్లో కట్టుకున్నారు. రాష్ట్రానికి చుట్టాల్లాగా వస్తుంది మీరు. మగవాళ్ళైతే ఏడో ఉండండి, ఉండరు, దమ్ములే, ధైర్యంలే. ఒక్కొక్కసారి ట్విట్టర్ ఉంది, ట్విట్టర్లో చిలక పలుకులు ఇవ్వద్దు. మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి రేగిని మాట్లాడితే నిన్ను కూడా నాలుగు రకాల మాట్లాడు.